भैया सिविल इंजनीर मूवी इंदाक चूसाना मूवी मात्रम पैक निजं चेप्पालंटे चाला 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 बा नच्चिंदि अंटे इप्पुडु पुनीत राजकुमार गारु मन मध्य लेरु कानी इलांटि मंची सिनिमा मनकिच्चि इदि मनं आयनकु डेडिकेट चेसुकोवालि एंदुकंटे मूवी मूवी लोपलिकि वेल्ते मनमु अंटे कामन मैन उंडि कूडा लाइक साध्यं कानी पनुलु चाला ईजीगा चेसेसिंदि अन्न सो अदि मनं మూవీ మెచ్చుకోదగ్గ విషయం అది ఎందుకంటే ఇప్పుడు మనం జర్నీ మూవీ చూసాం సో ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా ఉంటుంది సో ఆ డైరెక్టరే తీశారు సివిల్ ఇంజనీర్ సో మూవీ మాత్రం అల్టిమేట్ వచ్చింది అండ్ విలన్ అరుణ్ విజయ్ గారు మనం ఇంతకుముందు బ్రూస్ లీలో కూడా చూసాం నేను ఆయన హెయిర్ స్టైల్కి పెద్ద ఫ్యాను సో చాలా బాగా చేశారు విలన్స్ కూడా సో మూవీ అయితే తీసుకున్న పాత్రలకు వాళ్ళ వాళ్ళ న్యాయం చేశారు అండ్ మూవీ బాగుంది ప్రతి ఒక్కరూ వాచ్ చేయండి సివిల్ ఇంజనీర్ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది మళ్ళీ మన పునీత్ రాజ్ కుమార్ గారు ఈ సినిమాలో చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే తన లేన్ లోటు చాలా బాధాకరమైన విషయం అందరికీ తెలిసిందే మళ్ళీ ఈ సినిమాలో చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలుకు అలాంటి హీరో మన తెలుగు ఇండస్ట్రీలో కూడా లేడు అంత బ్రహ్మాండమైన వ్యక్తి ఆయన సినిమాల్లో హీరో కాదు మళ్ళీ బయట కూడా రియల్ హీరో రెండు రకాలుగా హీరో అనేది చాలా గొప్ప వ్యక్తి ఆయన కంటెంట్ ఏంటంటే ఈ వ్యవస్థలో మంచి కానీ చెడు కానీ అన్యాయాలు కానీ అక్రమాలు కానీ దుర్మార్గాలు కానీ పోలీస్ ఒకటి గవర్నమెంట్ ఒకటే కాదు ప్రతి ఒక్కల భారతీయుని పౌరుడి యొక్క బాధ్యత అనేది కంటెంట్ ఇక డ్యాన్స్ గురించి అయితే మనం కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మన అందరికీ తెలిసిందే డ్యాన్స్ అయితే స్టెప్పులు ఇరగదీశాడు ఇంకోటి ఫైట్ మామూలు ఫైట్ లేదు ఆయన కరాటే మాస్టరు కరాటే నేర్చుకుని కాబట్టి ఫైట్స్ ఇరగదీశాడు అలా అండి ఇప్పుడే సినిమా పునీత్ గారిది చూడడం జరిగింది చాలా బాధాకరంగా అనిపించింది ఆయన లేని సినిమా చూడడం అనేది ఎంతో మనసుకి బాధ అనిపించింది నాకైతే సినిమా ఎక్సలెంట్గా ఉందన్న ఆయన చూసినంత రియల్గా చూసినట్టు అనిపించింది అయింది అలాగే డీఓపీ గారు ఆయన్ని మాత్రం చాలా బాగా చూపించారు అలాగే శరణ్ గారు జర్నీ తర్వాత ఒక మంచి మెసేజ్ ఓరియంట్ మూవీ తీశారు చాలా సంతోషం అది కూడా మా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తీయడం చాలా సంతోషంగా ఉందండి మాకు సినిమా మాత్రం మంచి మెసేజ్ ఉంది అలాగే పోలీసులు ఎప్పుడు పబ్లిక్కి సహాయంగా ఉంటారని మళ్ళీ ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు సార్ మీరు చాలా బాగుంది సార్ పునీత్ అన్న రియలీ మిస్ యూ మీరు మీ ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలన్న మీరు నిజంగా లెజెండరీ యాక్టరు మిమ్మల్ని కన్నడ పరిశ్రమ కాదు మొత్తం అన్ని పరిశ్రమలు కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాం మేము ఇలాంటి నటుడు ఇంకా మాకు దొరకడని మేము భావిస్తున్నామన్న మీరు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలన్న లవ్ యూ అన్న లవ్ యూ అన్న లవ్ యూ నిజంగా పునీత్ రాజ్ కుమార్ గారిని మళ్ళీ మా లైఫ్లో మన జీవితంలో ఎప్పుడు చూద్దాం అనుకోలేదు కానీ అన్న ఈ సినిమాతో వచ్చే డైరెక్టర్ గారు పెద్ద చాలా మాకు ఎంతో హ్యాపీగా ఇచ్చారు ఇతను కన్నడలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎంతైతే ఫాలోయింగ్ ఉన్నదో ఇతను కన్నడలో అంత ఉన్నది ఇతను చేసే పనులకి ఈ సినిమాకి ఇంకా ఎక్సలెంట్ అన్న సినిమా తమన్ గారు మ్యూజిక్ కొట్టారంటే ఇంకా మాకైతే నిజంగా ఏడుపొచ్చింది చాలా బాగున్నదన్న బాగా థ్రిల్ అయ్యా మూవీ ఇందులో విలన్స్ అయితే ఒక్కొక్కరిని ఒకళ్ళ నుంచి ఒకళ్ళ చేశారన్న డిఓపి అయితే నిజంగా ఎక్సలెంట్ అన్న చాలా బాగా చేశారు తర్వాత ఇంకా హీరోయిన్స్ గారు కానీ ఆమె కానీ చాలా ఎవరికల్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లోకి తీసుకెళ్లారు సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగున్నది చూసిన సినిమా నా సివిల్ ఇంజనీరింగ్ బా మళ్ళీ పునీత్ రాజ్ గారు చూస్తాను అనుకోలేను లైఫ్లో పవర్ స్టార్ అని ఆయన తమిళ్లో ఆయన చూస్తాను నా లైఫ్లో అనుకోలేను అసలు ఆయన యాక్టింగ్ ఆయన శ్రీ ఆయన చూస్తాను అనుకోలేదు బ్రో సివిల్ ఇంజనీరింగ్ ఈ పాటలోనే లవ్ స్టోరీ మళ్ళీ ఆయన ఏంది పోలీసులకు ఇక్కడ మీడియాకు మళ్ళీ రాజ్యానికి చూపించింది మస్తుంది బ్రో మూవీ చాలా చాలా బాగుంది ఫస్ట్ టైము ఆఫ్టర్ పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయిన తర్వాత సివిల్ ఇంజనీర్ మూవీ సినిమా చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఈ సినిమాకి సంబంధించి రివ్యూ ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము సో ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి సో గతంలో జర్నీ అనే ఒక మంచి సినిమా తీశారు డైరెక్టర్ ఎం శర్వన్ గారు సో తర్వాత పునీత్ రాజ్ కుమార్ గారికి డిబ్యూట్ ఇస్తూ తనల్ని ఇన్స్పైర్డ్ పీపుల్గా చాలామంది తీసుకొని ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట సొసైటీలో సర్వీస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఈ సినిమాని డెడికేట్ చేస్తున్నారు సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సొసైటీలో పోలీస్ డిపార్ట్మెంటు లాయర్ డిపార్ట్మెంటు డాక్టర్సే కాదు కనిపించిన నాలుగో సింహం కూడా పోలీస్తో పాటు ఫోర్త్ ఎస్టేట్ మీడియా కావచ్చు అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్ ఎవరైనా కూడా పబ్లిక్కి సొసైటీకి సర్వీస్ చేయాలి సర్వీస్ చేస్తేనే డెమోక్రటిక్ సిస్టంలో ప్రజలందరూ బాగుంటారని చెప్పేసి ఈ సినిమాని చూపించాడు సో డైరెక్షన్ మేకింగ్ కానీ సినిమా వాల్యూస్ కానీ ముఖ్యంగా
ఈ సినిమాలో మెయిన్ విలన్స్ చాలా మంది ఉన్నారు, తను గాని ఇతను గాని. సో రక్త చరిత్ర సినిమా ద్వారా చాలా ఫేమస్ అయ్యారు విలన్స్ కూడా. ఇందులో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా చేశారు. సినిమాలో ఒకటే చూపించారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ని అండ్ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ తో మెయిన్ పబ్లిక్ ని ఇంటరాక్షన్ చేశారు. సో పోలీస్ ఆఫీసర్స్ ఏ కాదు పబ్లిక్స్ కూడా, అంటే సొసైటీలో ఎక్కడైనా అన్యాయాలు కానీ అక్రమాలు కానీ జరుగుతుంటే నీతి నిజాయితీతో నిజాలను నిర్భయంగా చెప్పడంతో పాటు ఎదిరించాలి, ఎదిరించినప్పుడే పబ్లిక్కి ఒక న్యాయం జరుగుతుంది, జస్టిస్ జరుగుతుందని చెప్పేసి ఈ సినిమా తీపిచ్చాడు. సో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒక కామన్ మ్యాన్ని, ఒక ఇండియన్ సిటిజన్ని ఎవరైనా కానీ ధైర్యంగా పబ్లిక్ కోసం సర్వీస్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చేస్తూ ఈ సినిమాని డెడికేట్ చేశారు. సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా పొలిటికల్ పర్సన్స్ అయినా కూడా డెమోక్రటిక్ సిస్టంలో అయినా కాదు ఏ సిస్టంలో అయినా కూడా పబ్లిక్ మాత్రం సర్వీస్ చేయాలి, సర్వీస్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సో డిఫరెంట్గా ఉంటారు అని చెప్పేసి ఈ సినిమా చూపించారు. చాలా చాలా బాగుంది ఈ సినిమా. సివిల్ ఇంజనీర్ని ప్రతి ఒక్కరు చూడండి, చూస్తూనే ఉండండి. ఓకేనా, సినిమాకి వచ్చారు కదా సివిల్ ఇంజనీరు. ఓకే కర్ణాటక, ఒక్క నిమిషము. సో పునీత్ రాజ్కుమార్ గారు మన దగ్గర ఇప్పుడు లేరు కదా, సో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా పోలుస్తారు అతన్ని. సో పునీత్ రాజ్కుమార్ గారు చనిపోయిన తర్వాత ఈ సినిమా, ఇంతకుముందు సినిమా షూట్ అయినప్పటికీ ఇప్పుడు రిలీజ్ చేశారు కదా, సో సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ ఉన్నదన్న, అందుకోసం వచ్చిన మీద సినిమా కోసం వచ్చింది చూడాలని. కన్నడ అక్కడ నుంచి ఇచ్చారా? లేదంటే మేము ఇక్కడనే ఉంటాము, పోస్టర్ తగిలించిన అని పునీత్ రాజ్ కుమార్ ఉన్నాడు సికింద్రాబాద్కి లేడు వచ్చినాం. మనం మంచిగా ఉంది మూవీ, స్టోరీ కూడా బాగుంది, ఫేమస్ హీరో పునీత్ రాజ్. ఆయన లేరు ఇక్కడ, లేని సినిమా లాస్ట్ సినిమా అది కాదు, ఆయన మెమొరీ సినిమా. ఎట్లుంది, నచ్చింది? చాలా బాగుంది.